వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా ఖమ్మం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పలువురు నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా తునికికి చెందిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణితో పాటు పలువురు స్థానిక నేతలు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పార్టీలో చేరారు. పార్టీ పటిష్టతకు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. పదికి పది అన్నట్టుగా అన్ని తీసుకురావాలని, పార్లమెంట్ సీట్ కూడా తీసుకురావాలని మనందరినీ కోరుతాము. బాగా ప్రజల ముందు తీసుకెళ్లండి. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలన్నీ, అభివృద్ది, అదేవిధంగా జగన్ బాబు ప్లేన్లో చెప్పినవన్నీ కూడా తీసుకెళ్తూ మీరు మీరు ఎదుగుతూ పార్టీ కూడా మీరు గౌరవం తీసుకొస్తారని మనందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాం. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. రాజశేఖర రెడ్డి గారు రైతులకి ఎనలేని సేవ చేసి మా మారుమూల ప్రాంతంలో ఉన్న రైతు కూడా పంట పండించాలి అనే కార్యక్రమంతో జలయజ్ఞాన్ అనే ఒక బహోత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి చాలా ఆదర్శంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మహావ్యక్తిగా వెలుగొందారు. ఆ కార్యక్రమాల్లో అసంపూర్తిగా చాలా ఈనాడు ఆపినారు. జగన్మోహన్ రెడ్డి గారు, మన యువ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావడంతోనే ఆ కార్యక్రమాలన్నీ సంపూర్తి చేసి రాజశేఖర రెడ్డి ఆయన ఆశలు ఏవైతే ఉన్నాయో అవి పరిపక్వతకు తీసుకొచ్చి తీర్తారని మనందరం ఆశిద్దాం. మహానేత దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి మున్సిపల్ చైర్పర్సన్ గా వర్క్ చేశాము. అటువంటి నాయకత్వం మళ్లీ రావాలి, కావాలి అనే ఆశతో అది ఈ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో జరుగుతుంది, జగన్ నాయకత్వంలో జరుగుతుంది అనే ఆశతో మరి ఈ రోజు మేము అందరం ముందుకు రావాలి.